ప్రపంచమంతటా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. యూరప్ దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కొన్ని దేశాలు వర్స్ట్ కండిషన్ లోకి వెళ్లిపోయాయి. ప్రపంచ దేశాల్లో నమోదైన కరోనా కేసుల్లో దాదాపు 50% పైగా కేసులు యూరప్ దేశాల్లోనే ఉన్నాయి. కేసుల్లో స్పెయిన్ కూడా చైనాను దాటేసింది. అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ఇటలీ 2వ స్థానం, స్పెయిన్ 3వ స్థానంలో ఉన్నాయి. అమెరికాలో కేసులు 142,000 దాటాయి. ఇటలీలో 97,000, చైనాలో 85,000 పైగా కేసులు నమోదయ్యాయి. స్పెయిన్లో ఇవాళ 537 మంది చనిపోయారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 7,300 దాటింది. ఈ రాత్రి కల్లా ఇటలీలో కేసుల సంఖ్య 100,000 దాటే అవకాశం ఉంది. ప్రపంచమంతటా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. యూరప్ దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కొన్ని దేశాలు వర్స్ట్ కండిషన్లోకి వెళ్లిపోయాయి. ప్రపంచ దేశాల్లో నమోదైన కరోనా కేసుల్లో దాదాపు 50% పైగా కేసులు యూరప్ దేశాల్లోనే ఉన్నాయి. కేసుల్లో స్పెయిన్ కూడా చైనాను దాటేసింది. అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ఇటలీ 2వ స్థానం, స్పెయిన్ 3వ స్థానంలో ఉన్నాయి. అమెరికాలో కేసులు 142,000 దాటాయి. ఇటలీలో 97,000, చైనాలో 85,000 పైగా కేసులు నమోదయ్యాయి. స్పెయిన్లో ఇవాళ 537 మంది చనిపోయారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 7,300 దాటింది. ఈ రాత్రి కల్లా ఇటలీలో కేసుల సంఖ్య 100,000 దాటే అవకాశం కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి పాండు అందుబాటులో ఉన్నారు. పాండు, అగ్రరాజ్యం అమెరికా అంటూ ఉంటాం, కానీ కరోనా గుప్పిట్లోకి వెళ్లిపోయింది. అమెరికా ఆల్మోస్ట్ 150,000 కేసులకు దగ్గరికి చేరువలో ఉంది. సో డెత్ రేట్ కూడా 1 వీక్ లో పెరుగుతుంది అని ట్రంపే చెప్తున్నారు. ఏంటి సిచ్యువేషన్? అంటే అంచనా ప్రకారం చూసుకుంటే మొత్తంగా ఇప్పటి వరకు కరోనా వచ్చిన తర్వాత ఏదైతే చైనాలో చూసామో దాన్ని అమెరికాలో ఉంది, తర్వాత ఇటలీలో కూడా పరిస్థితి, ఇరాన్లో మొదటగా అవుట్ బ్రేక్ వచ్చిన వీటిలలో తీసుకుంటే ఒకవేళ రికార్డ్ అంటే నమోదైన తర్వాత, కేసులు స్టార్ట్ అయిన తర్వాత 2-3 వారాల వరకు చాలా స్తబ్దుగా కొద్ది కొద్దిగా ఉన్న తర్వాత 3-4 వారాల తర్వాత సీవియర్గా ఒక్కసారిగా కరోనా కేసులు ఆయా దేశాల్లో పెరుగుతూ వచ్చాయి. సేమ్ అదే పరిస్థితి అమెరికాలో కూడా. అమెరికాలో ఫస్ట్ అవుట్ బ్రేక్ వచ్చింది జనవరిలో వచ్చింది. జనవరి లాస్ట్ వీక్లో ఫస్ట్ కేసు అమెరికాలో నమోదైంది. ఆ తర్వాత తీసుకుంటే ఇప్పుడు ఇవాళ 30 మార్చి అంటే దాదాపు అంటే ఒక 2 నెలలు, ఫిబ్రవరిలో 28-29 రోజులు తర్వాత ఇది ఒక దాదాపు 60-65 రోజుల్లో అయింది. దీంట్లో ఒక 10 రోజులు క్రితం నుంచి వేగంగా పెరుగుతూ వస్తుంది. రోజుకు మల్టిప్లై అవుతూ అవుతుంది. మొన్న తీసుకుంటే 115,000, 116,000 లోపు ఉన్న దీన్ని ఒక్కసారిగా 142,000 పైన అయింది. ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత అమెరికన్ డేటా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా 150,000 పైన ప్రస్తుతం ఉన్న కేసులు నమోదవుతున్న తీరు చూస్తే 150,000 ఖచ్చితంగా దాటే అవకాశం ఉంది. సేమ్ అదే పరిస్థితి ఇటలీలో ఆల్రెడీ వచ్చేసింది. ఇటలీలో మనం చూస్తాం దారుణమైన పరిస్థితి ఉంది. అసలు చనిపోయిన వాళ్ళని గుర్తించే పరిస్థితి లేదు. ఎవరు చనిపోయారు, ఎవరు ఎక్కడున్నారు, ఎవరి పరిస్థితి ఏంటి అన్నది కనీసం బంధువులకి ఇట్లాంటి వాళ్ళకి కూడా విషయం తెలియలేని పరిస్థితి, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. అంత దారుణంగా మరణాలు కూడా 10,000 దాటిపోయినాయి. చైనా కంటే 3 రెట్లు పెరిగిపోయినాయి. అమెరికాల పరిస్థితి చూస్తే 2,400 నిన్నటి డేటా ప్రకారం చూస్తే 2,400 ప్రస్తుతం వాళ్ళకు రాత్రి ఉంటుంది. కాబట్టి కొద్దిసేపటి తర్వాత అమెరికాలో ఒరిజినల్ ఫిగర్ మళ్ళీ మనకు ఒక 3-4 గంటల తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే యూరోప్లో చాలా వేగంగా విస్తరిస్తూ వస్తుంది. యూరోప్లో దాదాపు అన్ని దేశాల్లోంచి కరోనా కేసులు వేగంగా నమోదవుతున్నాయి. ఏవైతే బాగా డెవలప్డ్ కంట్రీస్ చాలా హైజీనిక్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళు తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, వాళ్ళు ఉండే వాతావరణం కూడా పొల్యూటెడ్ వెదర్ ఉండదు, చాలా అందమైన ప్రదేశాలు, ఇట్లాంటివి ఉండే యూరప్లోని మెజారిటీ దేశాల్లో చాలా వేగంగా కరోనా విస్తరిస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ స్పెయిన్, స్విట్జర్లాండ్ ఇట్లాంటివి. స్పెయిన్లో ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇందాక చెప్పినట్టుగా చైనాలో ఉన్న మరణాలని ఆల్రెడీ దాటేసింది. నమోదైన కేసుల విషయంలో కూడా ఇప్పుడు నిన్న ఒక దాదాపు ఒక 6
ఎనిమిది గంటల వ్యవధిలోనే దాదాపు 5000 కొత్త కేసులు నమోదైనాయి. 5085 అది దాదాపు 85000 మొత్తం కేసులు నమోదైనాయి. చైనా 3 నెలల వ్యవధిలో 80 కేసులు నమోదైతే ఇది దాదాపు ఒక 40-42 రోజుల్లోనే దాదాపు 85000 నమోదైనాయి. కరోనా పెరుగుతున్న తీరు చూసుకుంటే ఇది ఖచ్చితంగా 100,000 కూడా ఒక మరొక 7-8 అవర్స్లో స్పెయిన్లో దాటే అవకాశం ఉంది. అదేవిధంగా మరణాలు కూడా చూస్తే చాలా వేగంగా ఉన్నాయి. మిగతా ఏషియన్ కంట్రీస్తో పోలిస్తే నమోదవుతున్న కేసులు చనిపోతున్న వ్యక్తుల్ని పరిగణలోకి తీసుకుంటే యూరప్లో కావచ్చు అమెరికాలో కావచ్చు ఆ రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం బహుశా ఇమ్యూనిటీ కావచ్చు, లేకుంటే అక్కడున్న కండిషన్స్ కావచ్చు. ఎందుకంటే అడ్వాన్స్డ్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన మందులు, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఇట్లాంటివన్నీ అడ్వాన్స్గా ఉన్నా కూడా అవేవి మరణాలని ఆపలేకపోతున్నాయి. కానీ పాండు చైనా నంబర్ 85000 దగ్గర ఆగిపోయింది. కానీ వెరాజ్ మనం చూస్తున్నాం స్పెయిన్, ఇటలీ, అమెరికా వర్స్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాయి. ఏంటి ఈ దేశాలు చేసిన మిస్టేక్? ఏంటి ఎక్కడ తప్పు చేశాయి? అంటే తప్పని మనం అనడానికి లేదు. ఇది ఇది ఏదో వ్యక్తిగతంగా వాళ్ళు చేస్తున్న దీనివల్ల అనేది కాదు. మేజర్గా ఒకటి ఏంటంటే కాంటాక్ట్ అనేది ఒకరితో ఒకరితో ఉన్నది ఆ వేగంగా విస్తరించే కరోనాను నియంత్రించడంలో మేజర్గా తీసుకోవాల్సిన ఒకటే. వేరే రకంగా మనం ఏ దానికి వ్యాధికి నివారణ లేదు, లేకుంటే మందులు కానీ ఇట్లాంటివన్నీ కాదు. కేవలం ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో అలసత్వం కారణంగానే ఇవన్నీ జరిగినట్టుగా మనం చూడొచ్చు. అమెరికా విషయంలో తీసుకుంటే నిర్ణయాలు చాలా ఆలస్యంగా తీసుకున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికి కూడా లాక్డౌన్ లేదు. ఎక్కడైతే ఉన్న రాష్ట్రాల్లో చాలా వరకు మేజర్గా ఎక్కడైతే కేసులు నమోదైన న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతం ఉందో అట్లాంటి ఆ ప్రాంతంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని చాలా రోజుల వరకు అనుమతించారు. అది అనుమతించడం కరెక్ట్ కాదు అన్న దాని మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దాని మీద ఒక సూచన అమెరికాకు చేసింది. ఆ కారణంగా ఇది వేగంగా విస్తరించింది. రెండో విషయం, యూరప్లో కూడా అదే, దాదాపు యూరప్లో ఉన్న అన్ని దేశాల్లో కూడా ఎక్కువగా ఇదే పరిస్థితి కారణంగా మనం చూడొచ్చు. తర్వాత వాళ్ళు కొద్దిగా అలసత్వం కూడా, మేము డెవలప్డ్ కంట్రీస్ చాలా సొఫిస్టికేటెడ్గా ఉంటుంది, మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి అది సోకే అవకాశం లేదు అన్నది చూసాం. అమెరికాలో పరిస్థితి కానీ యూరప్లో కానీ, యూరప్లో మేజర్గా టూరిస్ట్ ఎక్కువగా టూరిస్టులు అక్కడికి వస్తుంటారు. అమెరికా నుంచి కానీ చైనా దేశంలోని చాలా ప్రాంతాల నుంచి నార్మల్గా అయితే ఈ టైము ఏప్రిల్, మే, జూన్, మే తర్వాత చాలా ప్రాంతాల్లో ఖచ్చితంగా పోతుంది, అంటే టూరిస్టులు ఎక్కువ వస్తారు, ఇంటర్నేషనల్ టూరిస్టు. అది ఈసారి వాళ్ళకు ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి. రెండోది చాలా చూసాం మనం, గతంలో చూసాం అమెరికాలో కావచ్చు, యూరోప్లో కానీ చాలా దేశాల్లో కూడా ప్రపంచం, చైనాలో కరోనా మొదలైన తర్వాత కేసులు నమోదు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి అన్ని దేశాలకు విస్తరిస్తుంది, చాలా దీని బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించిన తర్వాత కూడా చాలామంది అక్కడ హాలిడేస్కి ఇట్లాంటివన్నీ వాళ్ళు ఎంజాయ్ చేశారు, బీచ్లకు వెళ్ళారు, చాలా రిసార్ట్లు ఇట్లాంటి వాటిల్లో చాలామంది గుమిగూడి ఉండే ప్రాంతాలకు వెళ్ళారు. దాని కారణంగానే ఇది వేగంగా విస్తరించినట్టు మనం చూడొచ్చు. రెండోది అదే సౌత్ కొరియా ఒక కీలకం, అంటే మన ఏషియన్ కంట్రీస్లో సౌత్ కొరియా ఒకటే చాలా వేగంగా వస్తుంది, మిగతా దాంతో పోలిస్తే కొంచెం స్తబ్దుగా ఉంది. మీరు అన్నట్టుగా చైనాలో వచ్చింది, దాన్ని ప్రివెంట్ చేయడానికి వాళ్ళు ఏదైతే ప్రాంతాలని గుర్తించారో, ఎక్కడ వుహాను ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను గుర్తించారో, వాటిని పూర్తిగా లాక్డౌన్ చేశారు. అందులో సోకిన వాళ్ళ కుటుంబాలని క్వారంటైన్ చేయడమే కాదు, మొత్తం వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా బయటికి రాకుండా వాళ్ళు నిర్బంధంగా ఉంచిన తర్వాత దాదాపు ఒక 1 నెల రోజుల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదే పరిస్థితి అమెరికాలో చేయలేని పరిస్థితి. కారణం అంటే చైనాలో నిర్ణయం తీసుకున్న దాని తర్వాత ఖచ్చితంగా అమలు చేస్తారు. అమెరికాలో ఇస్ ద మోస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ప్రపంచంలోనే. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని మొత్తం ఆమోదించాల్సి ఉంటుంది సెనెట్లో. వాటిని పరంగా తీసుకుని ఏదైతే చైనా లాంటి, రష్యా లాంటి దేశాల్లో నిర్ణయాలు అదేవిధంగా తీసుకుంటారో అంత వేగంగా అక్కడ దాన్ని అమలు చేయడంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితున్నాయి. బహుశా అది కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు సౌమ్య. యా ఇప్పుడు పాండు, ఈ దేశాల ప్రజలు పానిక్ సిచ్యువేషన్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయారు. సో ఇమ్మీడియట్గా ఈ దేశాలు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, నంబర్ పెరగకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్రెడీ మనం చూసాం ఇవాళ, అంటే నిన్న సాయంత్రం టైంలో, వాళ్ళకి సాయంత్రం మనకి మార్నింగ్ టైంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఎక్కడైతే సీవీఆర్టీ ఉన్నాయో వీటన్నిటిలో పరిస్థితిలో అబ్జర్వ్ చేస్తున్నాం,
లాక్డౌన్ చేశాము అన్నారు. అంటే ఆర్థికంగా చాలా ప్రయోజనాలు కల్పించారు ప్రజలకు, వాళ్ళు దీనివల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకునే దిశగా, కానీ నివారణ చర్య విషయంలో కొంచెం అంత స్టేబుల్గా స్టడీ డిసిషన్స్ తీసుకోలేనట్టుగా కనబడుతోంది. ఆ దాన్ని పూడ్చుకునే దిశగా ఎక్కడెక్కడైతే మేజర్గా అవుట్ బ్రేక్ వస్తుందో అమెరికాలోని చాలా ప్రాంతాల్లో, ఆ ప్రాంతాలన్నీ కూడా గుర్తించాం, లాక్డౌన్ చేసాం, ఎక్కడ కూడా ఇబ్బందికరంగా జనాలు బయటికి రాకుండా చూడాలి అన్నది. నార్మల్గా ఒక డిసిషన్ తీసుకుంటే అమెరికా లాంటి దేశంలో దాన్ని ఉన్న సిటిజన్స్ అంత పౌరులంతా కూడా దాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. మనలాగా బలవంతంగా చేయాలి చెప్పినా వినకపోతే, మనం చూసాం మన దగ్గర రోడ్ల మీద లాఠీలతో ఇట్లాంటివి చేసే అట్లాంటి పరిస్థితి అమెరికాలో ఉండదు. అక్కడ తీసుకున్న నిర్ణయం వాళ్ళు ఏమంటే ఆలోచిస్తారు, అయినా కూడా అది ఆల్రెడీ ఒక స్థాయిని దాటిపోయింది. ప్రాథమిక దశల్లో ఒకవేళ ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే ఇది జరిగే పరిస్థితి లేకుండా ఇప్పుడు తీసుకుంటుంది. బట్ అది ఎవరిలో ఉంది, ఎలా ఉంది, ఏంటి అనేది అన్లెస్ అంటే ప్రతి ఒక్కరికి అనుమానం ఉన్న మొత్తం ఒక స్టేట్లో ఒక నగరంలో చాలా ఎక్కువ కేసులు నమోదైతే అందులో ఉన్నా లక్షణాలు లేకపోయినా అట్లాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో టెస్టులు చేస్తే అందులో పాజిటివ్ వచ్చినంటే వాళ్ళ లక్షణాలు ఏం కనబడవు, టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి పరిస్థితి ఒకవేళ చేయగలిగితే ఖచ్చితంగా కొద్దిగా వాళ్ళని క్వారంటైన్ చేయడము, వాళ్ళని మిగతా వాళ్ళని కలవకుండా చేయడం అన్న దాని మీద ఉంటుంది. అలా చేస్తే కనీసం 15-20 రోజుల్లో నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. యూరోప్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. చాలా యూరోప్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, చాలా పెద్ద ప్రాంతం జనాభా అంటే ఉన్న ప్రాంతానికి ఉంటున్న జనాభాకి నిష్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మనలాగా తక్కువ ప్రాంతంలో ఎక్కువ మంది ఉండే అవకాశం కూడా లేదు. అట్లాంటివి ఉన్న తర్వాత వాళ్ళని క్వారంటైన్ చేయడము, ఒకరితో ఒకరు కలవకుండా చేయడం అనేది చాలా సులభంగా అక్కడ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ విషయం మీద ప్రస్తుతం అమెరికా కావచ్చు, యూరోప్లోని కొన్ని దేశాలు కావచ్చు దీన్ని పాటిస్తున్నారు. దీని కారణంగా కొద్దిగా ఒక 2 వారాల్లో కొంచెం నియంత్రణలోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. యా పండు, నిజంగా నాకైతే అనాలని లేదు, బట్ ఈ దేశాల పరిస్థితి చేయి దాటిపోయింది అనుకోవచ్చా? నిజంగా చేయి దాటిపోతే నార్మల్ పరిస్థితి రావడానికి ఎంత టైం పట్టవచ్చు? అంటే మనం చూసాం చైనాలో పరిస్థితి చూసాం, ఒకప్పుడు చైనా మొత్తం అంతా కుప్పగూలిపోతుంది, చైనా పరిస్థితి మనం చేతులెత్తేసే పరిస్థితి వస్తుంది అన్నాం. కానీ ఒక పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎక్కడో దగ్గర చాలా మటుకు రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఆ వచ్చేది ఎప్పుడు అన్నది చెప్పలేం. నార్మల్గా సైంటిస్టులు లేదంటే డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం ఒక పాజిటివ్ అంటే ఒక వ్యక్తికి కరోనా సోకిన తర్వాత కనీసం ఇన్క్యుబేషన్ పీరియడ్ 14 రోజులు ఉంటుంది. 14 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సెల్ఫ్ ఇమ్యూనిటీ డెవలప్ కావడానికి మరో వారం రోజులు పట్టొచ్చు. కొంచెం ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళకి 15 రోజులు పట్టొచ్చు. ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. అదే ఈ దీంట్లో ఏజ్ గ్రూప్ని కూడా వాళ్ళు డిఫైన్ చేశారు. చిన్నపిల్లలకైతే చాలా ఉంటుంది, తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంది. యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు దీనికి లక్షణాలు బయటపడకుండానే వచ్చినా కూడా అది ఆటోమేటిక్గా బాడీలో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. 40-45 ఏళ్ళ వాళ్ళకు కొద్ది రిస్క్, అదేవిధంగా 60 ఏళ్ళు దాటితే రిస్క్ ఫ్యాక్టర్లోకి పోతారు. ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఇమ్యూనిటీ ఉంటుంది. ఈ మేజర్ యూరోప్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ దేశాల్లో, యూరోప్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు. బహుశా ఈ కారణంగా కూడా మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నట్టుగా మనం అనుకోవచ్చు. మీరు అన్నట్టుగా ఎప్పటి వరకు కంట్రోల్ వస్తుందా, అలార్మింగ్ సిచ్యువేషన్లో ఉంది అంటే వాళ్ళు ఎంత తొందరగా ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకట్టే దిశగా ఆయా ప్రభుత్వాలు తీసుకొని దాన్ని ప్రజలు సమర్థవంతంగా అలం చేసుకుంటే, ఎవరికి వాళ్ళు నియంత్రణలోకి ఉండగలిగితే ఖచ్చితంగా 10 నుంచి 15 రోజుల నుంచి 20 రోజుల్లోపు అక్కడ సిచ్యువేషన్ స్టేబుల్ కండిషన్కి ఆయా దేశాలు వచ్చే అవకాశం ఉంది. ఈలోపు ఎంతమంది చనిపోతారు ఏంటి అన్నది మనం ఏం చెప్పలేని పరిస్థితి సౌమ్య. యా పాండు, ఇప్పుడు ప్రపంచం మొత్తం నంబర్స్ చూస్తే 735,000 కేసులు ఆల్రెడీ దాటిపోయాయి. మనం యావరేజ్ ఇన్ యావరేజ్గా చూస్తుంటే కూడా 70 నుంచి 1 లాక్ మధ్యలో రోజు కేసెస్ నమోదవుతున్నాయి. ఈ నంబర్స్ వేలల్లో ఎప్పటి వరకు రావచ్చు? అంటే ఇప్పుడు టోటల్ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా నెంబర్లు ఎప్పుడు కంట్రోల్కి వస్తాయి అన్నది ఇప్పుడు లేదు. ఎందుకంటే మనం చూసాం ఫస్ట్ చైనా తర్వాత సింగపూరు, ఆ చుట్టుపక్కల ఉండే దేశాలకు వ్యాప్తి చెందింది. అదేవిధంగా మన దేశంలో కూడా ఫస్ట్ కేసు జనవరిలో నమోదయ్యింది. అట్లాగే ఇరాన్లో కావచ్చు, తర్వాత ఫిలిప్పైన్స్లో కావచ్చు, ఇట్లాంటి చోట్ల వచ్చింది. దాని తర్వాత మెల్లగా అమెరికాలో కూడా జనవరిలో వచ్చింది. జనవరిలోనే మనకు వచ్చిన టైంలోనే అమెరికా కూడా ఫస్ట్ కేసు నమోదు జనవరి నెలాఖరులో నమోదైంది, దాన్ని డిక్లేర్ కూడా చేశారు. ఆ తర్వాత మన దగ్గర వచ్చిన తర్వాత
ఎప్పుడైతే మరణాలు పెరిగినాయో అప్పుడు మనం తీసుకున్నాం, చర్యలు తీసుకున్నాం. సో ఈ వీటిలలో కూడా ఆ రకంగా తీసుకోగలిగితే ఖచ్చితంగా, ఒకవేళ ఇప్పటి నుంచి అయినా కూడా తీసుకోగలిగితే మీరు అన్నట్టుగా కంట్రోల్గా కనీసం ఒక 40-45 రోజులు ఖచ్చితంగా పట్టే అవకాశం ఉంది. మే ఎండింగ్ లోపు ఏమైనా ఒక స్టేబుల్ కండిషన్ ఆ దేశాల్లో వచ్చే అవకాశం ఉంది సౌమ్య. ఎస్, ఓకే, థ్యాంక్ యూ పాండు.